మాట బట్టి నా కుమార్తె బతుకుతాది అని మాట్లాడేటప్పుడు ఆ మాట పట్టుకుని పోయిందని ఆ విశ్వాసాన్ని బట్టి చనిపోతున్న కుమార్తెను బ్రతికించుకుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇలా ఎన్నో కథలు చెప్పుకోవచ్చు, ఎన్నో సత్యాలు చెప్పుకోవచ్చు, ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అయితే కాదు కాదు, ఇప్పుడైనా అడుగు, నీ అన్నదమ్ముడు బ్రతుకుతాడు అంటే ఆమె సరిగా అర్థం చేసుకోలేకపోయింది. కానీ మరియం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, సరే వీళ్ళకి అర్థం కానట్టుంది నా మాటలని, సరే మరియమ్మ ఎక్కడ పాత పెట్టారమ్మా, ఎక్కడ కార్యం చేశారంటే ఆ సమాధి వైపు యేసు క్రీస్తు ప్రభు అడుగులు వేయడానికి మరియలో ఉన్న విశ్వాసం గొప్పగా పనిచేసింది. హల్లెలూయా హల్లెలూయా. మరియ మారు మాట్లాడలే, నాకు తెలుసులే అన్నట్టుగా మాట్లాడలే, ఆయన మాట పడసేవని పట్టలే, ఆయన అంగీకరించింది, ఆయన చెప్పినట్టు విన్నది, ఆయన చెప్పిన దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది, చెప్పిన మాట స్వీకరించింది. అప్పుడు సమాధి దగ్గరకు వచ్చి అప్పుడు సమాధిని చూచి ఆయన కూడా మరియతో పాటు, మరియా దుఃఖంతో పాటు ఆయన కూడా కన్నీరు కారిస్తే అక్కడున్న ప్రజలందరూ అనుకున్నారు, గొప్ప మాట చెప్పారని నేను చెప్తాను. దానికి ముందు లాజరు, లాజరు అక్కడున్నారండి, లాజరు భూమిలో కలిసిపోయాడు, లాజరు భూమిలో కలిసిపోయాడు, బంధువులందరూ ఆయన సంగతిని మర్చిపోతున్నారు. ఇంకా అలాంటప్పుడు అసాధ్యం, ఎవరికైనా అది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ లైఫ్ ఫర్ ఎ బరీడ్ మ్యాన్, వెరీ ఇంపాసిబుల్ ఫర్ ఎ బరీడ్ మ్యాన్. లైట్ ఆఫ్ చేస్తావా రమణ. Hard for any man to raise the dead from the tomb. Chachipoyina vaalla daggariki hospital deniki ICU lo prarthana chesthe kontha karyakramam namalu paathi pettesi naalugu pagallu naalugu raatrulu ayipoyinavadu daggariki velli Lazaro Lazaro ra ante vachada leda vachada leda vachada leda sabala vardana సభలో వద్దరా. అది ఏంటి ఎలా అనకండి, నీళ్ళు రాక్షరసం ఎలా మారిపోయిందని ప్రశ్న వేస్తారు నాకు చాలా, అది ఎలాగో నాకు తెలియదు. బట్ అది యేసయ్య మాట వలన అని మాత్రం నాకు తెలుసు. చెప్పండి, యేసయ్య ఏదైనా చేస్తాడు, ఆయన ఎవరికి పక్షపాతి కాడు. కడుపులో జబ్బుంచుకొని, గుండెలో జబ్బుంచుకొని కుమిలిపోకు. జీవాధిపతి యేసు దేవుడు మీ దగ్గర ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. హల్లెలూయా. లాజరు అంటే నాలుగు రోజులు చచ్చిపోయి చచ్చిపోయిన సమాధిలో మనిషి తిరిగి వచ్చి నిలిచినాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అక్కడున్న ప్రసరాంధ్రులు ఇలాంటి పెద్దలు సమయానికి దొరకరు, వీళ్ళందరూ చాలా బిజీ మనుషులు. ఇలాంటి పెద్దలందరూ కూడా అనుకున్నారు, అబ్బా వాట్ ఇస్ వాట్ పవర్ఫుల్ హీస్, ఎంత శక్తిమంతుడు యేసయ్యా అన్నారండి ఎవరైనా, లేకపోతే ఎంత గొప్ప సాక్ష్యం ఉంది దీనికి అన్నారా, గొప్ప సాక్ష్యం మనిషిని బ్రతికించలేదు పెద్ద. అలాగే సాక్షులు లేకపోతే మంచిది కాదు సాక్షులు.